ना पेरे राज यें पेर दा राज ओडिपा 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 ये पैसा लन्नी कर साये नीको पादोट्र मुणा रख पाये ओडिपा 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 ये అరే అన్నే అక్కడ ఓడిపోయి ఇంటికాడ కూర్చొని ఉన్నాడు. సినిమా పోతే ఎట్లా ఉంటదిరా, మనం పోయి నాలుగు మాటలు మాట్లాడి మంచిగా చెడు చెప్పి కొంచెం ఓదార్దాం పా. ఈసారి కాకపోతే వచ్చేసరికి గెలిపిద్దాం. ఏమైంది అన్నేందిరా అన్న, ఆడుడితే మనకేందిరా, ఇప్పుడు ఎవరు గెలిస్తే వాళ్ళేమని అన్న. ఇంకోసారి నువ్వు అన్నా అని అనుకో, నాకు సిగ్గు అనిపిస్తుంది. ఆడు కోటర్ ఇచ్చిండా, బిర్యానీ ఇచ్చిండా, బీర్ ఇచ్చిన ఏమి ఇచ్చిండ్రా, అన్ని నేను మంచి పెట్టినా, నన్ను లెక్క కూడా తీయాలి ఆడు. అరే ఆడ అందరిలా కాకపోయినా ఎంతో కొంత అయితే మనకి ఇచ్చిండు, తిన్నాం తాగినాం. ఆడు ఇచ్చిన దానికన్నా మనం వాడికి పోయి నాలుగు మాటలు చెప్పి మంచో చెడో చెప్పి ఓదార్చేద్దాం పా. అవురా నువ్వన్నది కరెక్టే, ఆ పాప నాకెందుకు, తాగిన బీరుకు తిన్న బిర్యానీకి తీసుకున్న పైసలకు కాసేపు పోయి ఏడ్చేద్దాం పా. ఆ పాపానికి ఈ పుణ్యానికి సెట్ అవుతుంది. అరే ఇక నీయాసంటోడు ఉండాలి, భారతదేశం బాగానే బాగుపడుతుందిరా. దీని గురించి ఇక నువ్వునే మాట్లాడుకోవాలి. ఇన్ని రోజులు అన్నతోక పట్టుకొని తిరిగి బీర్ తీసుకుంటువి, బిర్యానీ తింటివి, లక్ష రూపాయలు దొబ్బినవారా తెలియదా. అవరాశీన్గా నువ్వు ఇంతకన్నా మాట్లాడుతున్నావు, ఇప్పుడు అన్నకు నువ్వు ఓటేసినావారా? నేనా వేసిండ్రా, వేసే ముందు ఒక 5,000 అడిగిన, అవసరం ఉండే ఇయ్యనన్నాడు, వేరే రోడ్డు 10,000 ఇచ్చిండు, అటే ఇష్పారేసిన. నేనన్నా 100,000 దొబ్బిండ్రా, నువ్వైతే యూత్ పోరగాళ్లతోని ఓట్లు వేపిస్తానని 150,000 దొబ్బినావు కదరా అన్న దగ్గర, నాకు తెలియదు అనుకుంటున్నావా? ఇంకా మాట్లాడుతానో ముఖం పెట్టుకొని. అరే ఆ పాపరా నీకు దండం పెడతారా, జోగి జోగి రాసుకుంటే బూడిదరాలన్నట్టు మనే మనం ఎందుకు బయట పెట్టుకోండు పా. అన్న దగ్గర పోయి కాసేపు పేడ్చి చేసిన పాపని కడుక్కుందాం పా. అరే ఆగురా, కడుపులంతా కలకలంతిస్తుందిరా. ఎందుకురా పొద్దున్న చూడలేదా? అది కాదురా, అది ఎట్లా చెప్పాలరా? మరి ఏంటిదిరా చెప్పరా? అరే మా కులపల్లో ఓట్లు వేపిస్తా అని చెప్పి అన్న దగ్గర ఇంకో లక్ష నొక్కిండ్రా. అంటే నువ్వు కూడా? అంటే నువ్వు కూడా వేసినావా? నీకంటే ముందే లచ్ చేసిన, నీకంటే ముందే లచ్ చేసిన. అమ్మ తొడిచి ఈ విషయం నాకు ముందే చెప్పలేదేంద్రా, చెప్తే మా వాడలతో నోట్లో పిత్తా అని చెప్పి ఇంకో లక్ష నొక్కటో నీగారా. నువ్వు మంచిగున్నావురా, ఓడిపోయినని అన్న ఇప్పటికే ఏడ్చి ఏడ్చి సచిన పాం తీరాయిండు. అరే ఓడిపోయినాడు ఎట్లా ఓడిపోయిండ్రా పా, ఓట్లు వేపిద్దామని చెప్పి 20,00,000 అడకచ్చుకుందాం. ఇప్పుడు ఓట్లు ఎక్కడిరా అయిపోయే? ఎంపీ లేవా, సర్పంచ్ లేవా? అరే నీకేమైనా తలకాయ ఉందారా? ఎమ్మెల్యేగా నిలబడ్డోళ్ళు మర సర్పంచ్గా నిలబడతారా? అన్న నిలబడకపోతే అన్న తరపున ఎవరన్నా నిలబెట్టమందాం, పుల్ల పెట్టి మనమే గెలుకుదాం, అప్పుడు పైసలు బాగా నొక్కొచ్చు రా ఇంకో 2-3 లక్షలు. అవురా మస్తు నొక్క. నిమిషానికి ఏమి జరుగునో ఎవరు కించెదరు. శ్రీశివుడికి అగ్గిదలుగా శ్రీశివుడు ఒకటి ఏడుపు కన్నా శివుడు ఎక్కువ వస్తుంది. అందరు ఎమ్మెల్యే అవుతావు, ఎంపీ అవుతావు, ముఖ్యమంత్రి అవుతావు అన్నారు, అన్ని ఖర్చు పెట్టిపించి ఇప్పుడు ఇట్లా చేసిరా బా, మోసం చేసిరు. ఎలక్షన్ లకు ముందు ఎమ్మెల్యే అవుతావు, ఎంపీ అవుతావు, ముఖ్యమంత్రి అవుతారు అన్నారు, అతను మొత్తం ఖర్చు పెట్టిపించారు, తాగిర్రు బుక్కిర్రు తిన్నారు బర్బాదిరి తిన్నారు, ఇప్పుడు ఒక్కడు కూడా దిక్కు లేడు. వీడు కూడా వీడు ఇట్లా వీడిని కూడా పెట్టిన ఒక్కడు లేకపోయా. అంకుల్ మా ఫ్రెండ్స్ పార్టీ తప్పైసలి పార్టీకి పైసలు కావాలా? నా పార్టీకే పైసలు పంచి పంచి పేరు లేని పెద్దరాయిన లెక్క ఇవో తడి ఉండేసుకొని కూర్చున్నారా? ఒక్కొక్కసారి ఫ్రెండ్స్ నేసుకొని పార్టీలు గిటీలు అన్నాం అనుకో చెడ్డి తీసుకోవడం. అరే మా అంకుల్ బయటకు అబ్బాయి జేబులకు వెళ్ళి పైసలు తెచ్చి మీకు పార్టీ ఇస్తారా?
సరే అన్నీ ఎత్తాన్రా బా ఏడ్చుకున్నావు కదా యాక్షన్ చూరు. అరే నాకు ఏడ్చు రాదు కదరా, మా నాయనమ్మ చచ్చిపోతే కూడా నేను ఏడవలేదురా, ఏడుపురాక. అయ్యి నేను ఏడతా, నా ఇంట్లో ఏడ్చుకుంటా. సరే ఓడిపోతావు లేకపోతే తెలిసే అందుకే నీ పేరు పైసల బిర్యానీ తీసుకోలే. గిట్లెట్లా అయిపోయేదే అన్నా, ఏడుపురా అన్నవారు నాకంటే ఎక్కువ ఏడుతున్నావు. చెప్పాల అన్న, మా అమ్మకు 400 డిగ్రీల సెల్సియస్ జ్వరం వచ్చిందన్న, మంచాల ఇంత ఎగురుతుంది అన్న, గచ్చగా దరుకుతుంది ఈ వాతావరణానికి, అగ్గి పెట్టా ఇయ్యాలనే వర్షం పడ్డది అన్న. కానీ మా అమ్మని అక్కడ వదిలేసి వచ్చిన నన్ను ఓడిపోయినావు అన్న, తర్వాత నువ్వు అంటే నాకు అంత ఇష్టం అన్న, నీకు నిజంగా నేను ఓడిపోయినా అని యాక్షన్ చేస్తుర్రా, బాగు యాక్షన్ చేస్తున్నారు. అన్నా నువ్వు వెళ్తే మనల్ని ఎన్నో మంచి పనులు చేపిస్తా అంటే గానే అన్నా, ఇంత మంచిగా నీకు వెళ్ళకుండా అయిపోతువే అన్నా, నీకు చిక్కుమానం లేదు కాబట్టి నువ్వు బతుకున్నవే అన్నా, నా సొంతం చిక్కుమానం ఉన్నాడైతే ఉల్లాకుతో నూరు పెట్టుకొని తా చెట్టు కూర పెట్టుకొని చచ్చిపోదునే అన్నా. అంటే ఏంద్రా నువ్వు చెప్పేది, అంటే నేను అవ్వమంటావేది ఇప్పుడు నన్ను ఎలక్షన్ల కోసం, ఇప్పుడు కాకపోతే ఇంకోసారి గెలుతా. నువ్వు గెలుస్తావు, గెలుచుడు ఎక్కడరా, ఎలక్షన్లు అయిపోయి అన్న అయిపోయి మళ్ళీ గెలుచుడు ఏంది, ఇంకా ఎలక్షన్లు అయిపోతే ఎంపీ లేదా సర్పంచ్ లేవా, నువ్వు సర్పంచ్ నిలుతావు అన్న. సర్పంచ్ ఎమ్మెల్యేగా నిలబడ్డా, సర్పంచ్ గా నిలబడతా అన్రా. అయితే నన్ను నిలుతో పెట్టా అన్న, నేను గెలిచేస్తా, నీ పరువు నిలబెడతా, నన్ను నమ్మన్న. నమ్ముడా, నమ్మి నాన్న పోతే పుచ్చి బుర్రలేనే అట, నమ్ముడా నమ్ముడు చల్లాడు, సర్పంచ్ లేదు ఏం లేదు. సర్పంచ్ కి నిలబడనంట అంటే ఎట్లారా మరి, ఏ నువ్వు ఆగురా, తొందర పడకు సుందర వదన, నేను చూసి గెలిచినోడు ఎట్లా గెలిచి పక్కకున్నాడు, గాని ఈ గెలనంతో ఉన్నది బాధ, మాట్లాడిన బాధే ఉన్నది, మాట్లాడకున్నది బాధే ఉన్నది, ఏదో 4 ముచ్చట్లు మాట్లాడి ఇక గొంత ఏడ్చి ఇక అత్త చప్పలేక. నేనే పెద్ద యాక్టర్ అంటే నాకన్నా ఎక్కువ రచన చేస్తాను, ఆ గుర్ర నేను వస్తాను. నీ లోట గుర్ర ఎక్కడ బిడ్డ, నీ లోట గుర్ర ఎక్కడ ఆగా, ఎందుకు ఉన్నాయి 4 గంటలకి ఆగమ్మ కొంచెం, ఇంతకీ ఏందమ్మ నీ బాధ ఏంది చెప్పు, నేను ఓడిపోయినా నీ బాధ మళ్ళీ గెలుతుంది, ఎందుకు బాధపడుతున్నావు, నువ్వు ఒక్క నిరణాయన ఆగిరా బాబు, వచ్చేది 5 సంవత్సరాలకి రా, ఇప్పుడు కాదు. ఏంది 5 సంవత్సరాల, అప్పటికి వచ్చేటోడు ఎవడో సచ్చేటోడు ఎవడో, ఇప్పుడు ఏందో సర్పంచ్ నిల్చోబెట్టు అంటే 5 సంవత్సరాలు అంటా అన్నావు, ఇప్పుడు అయితే ఏం లేదు అడగని, అప్పటికే గెలుతాడు అట. గిట్టేటోడు వేరేవే అన్నా, గంట మధ్యగా ప్రచారం తిరుగుతీవి నువ్వు, గిట్టేటోడు వేరేవే అన్నా. అందరికంటే నువ్వు ఎక్కువ బీర్లు వచ్చినావు, అందరికంటే నువ్వు ఎక్కువ బిర్యానీ వచ్చినావు, అందరికన్నా పైసలు కూడా నువ్వు ఎక్కువ వచ్చినావు అన్న, కట్టేటోడు పోయినావు. ఎట్లు ఓడిపోయినావు అంటే ఏం చెప్పాలి రా, ఓటుకి 3000 ఇస్తా అంటే ఎగబడి తీసుకున్నారు, ఎగబడి తాగిరు, ఒక్క
ఒక్కడంటే ఒక్కడే వేయలేదురా. ఇప్పుడు ఇంట్లో పప్పుకు ఉప్పు కూడా లేకుండా అయిపోయిందిరా. దేవుడా, ఎంత మోసం చేస్తారు అనుకోలేదురా. ఇవ్వలేదు, ఓడిపోడు మాత్రం ఓడిపోయినరా. ఏంది ఓటు నువ్వే అవరా? మేమేయలేదా అబ్బా నాటకాలు? మేము కూడా వేసినాం, మా ఇంట్లో వాళ్ళందరూ వేసిండ్రు. అరే ఇవ్వ, నా కోటేక ముందు నా పేరుతో సహా రాసిచ్చిండ్రు, తెలుసా సిట్టి నువ్వు నేనున్నా, నీకు నేనున్నా మొత్తం మా యూత్ పోరగాళ్ళై, మా వాడకట్టోళ్ళై, మొత్తం ఈ ఊరలే మొత్తం ఓట్లు నీకే స్టార్ట్ చేస్తా అన్న. మళ్ళీ వచ్చే వరకు నువ్వు ఖచ్చితంగా ఎమ్మెల్యే కావాలన్నా, నువ్వు ఎమ్మెల్యే కావాలి, ఎమ్మెల్యే నువ్వు కావాలన్నా. ఈ దొంగన కొడుకులా నమ్మే కంటే ఈయన్ని నమ్మింది నయం. ఈ యూత్లో కూడా మంచి పేరు ఉన్నది. నెక్స్ట్ సర్పంచ్ ఈయనే నిలబెడతా, ఎంత ఖర్చైనా మంచిదే. నేను పెట్టుకుంటా కానీ ముందు నిలబెడతా. నేను మంచి పిల్లని లెక్కున్నాడు. నువ్వు మంచోను అన్న, నువ్వు మంచోను, నువ్వు మళ్ళీ ఎలక్షన్ లో గెలవాలన్న. నేను గెలిపిస్తాను, నేను ఖచ్చితంగా నేను గెలిపిస్తా. సరే సరే రాజు, కానీ రాజు నేను నేను సర్పంచ్ నిలబెడతా, నిలబెడతావా? నేను సర్పంచా? ప్రతి రూపాయి నేను ఖర్చు పెడతా. నీ మీద నమ్మకం ఉన్నది, నీ యూత్ ఫాలోయింగ్ ఉన్నది, నువ్వు ఏది చెప్పినా జీంతా ఇంటర్ ఊర్లో. అంతా అంటావు కరెక్టే, నాకు రాజకీయాలు అంటే ఎందుకు నమ్మకం లేదు, ఇష్టం లేదన్నా. నేనున్నా కదా, నన్ను నమ్ము, నన్ను నమ్ము. నేను పైసలు పెడతాను, నిన్ను పైసలు పెట్టమంటలేను నేను. రాజకీయాలు అంటే నాకు ఇష్టం లేదు, నీకు తెలుసు. కానీ సరే ఉండురా, సర్పంచ్ అంటే ఏందిరా, మంచి పెద్దతనం కాదురా, ఉండురా. అయినే పైసలు పెడతాను అనమాట, నీకెందుకురా? కాబోయే సర్పంచ్ రాజు, కాబోయే సర్పంచ్ రాజు, కాబోయే సర్పంచ్ రాజు. ఇప్పుడు మీ సపోర్ట్ నాకు కావాలి, నా సపోర్ట్ మీకు కావాలి, ఓకేనా? ఇప్పటి నుంచి మనం స్టార్ట్ చేద్దాం, మర్చిపోకు, ఓకేనా? ఏందన్నా నువ్వు అట్లా చేసినావు? దానికేమనుకో పదవి ఇస్తాడా సర్పంచ్ పదవి? నీ వెనక తోకలెక్క మేము తిరుక్కుంటున్నావు. నా కడుపంత రగిలిపోతాందన్న. గా ఎమ్మెల్యే అప్పుడు తినకుండా తాగకుండా నీ ఎంబడి తీరుకుంటున్నాం. ఇత్తే నువ్వు నాకు ఇవ్వాలి లేదా ఈయనకి ఇవ్వాలి? దారిన పోయేటోనికి పిలిపించిస్తా అంటే ఎట్లుంటుందన్న? నాకు అర్థం కాదు. అరే ఏమో తెలివి తక్కువ అని అనుకుంటున్నావారా? ఆయన గురించి నేను తెలుసుకున్నా, ఆయనకి యూత్లో ఫాలోయింగ్ ఉంది, మంచి పేరుంది, ఊర్లో కూడా అటు చెప్తే ఇంటారని నమ్మకంతోనే ఆయనకి నిలబెడదాం అనుకున్నా. మళ్ళా మన పార్టీ తరపు నుంచి అలా నిలబెడితే ఆడు గెలుస్తాడు. గెలిచిందనుకో మనకు పలుకుబడి ఉంటుంది, మన పార్టీకి పేరు వస్తుంది, ఆడు మనం చెప్పినట్టు తింటాడు, పదవి అనుకుంటుంది, పగ్గాలు మన చేతులు ఉంటాయి, మనం చక్రం దింపచ్చు. ఏం చేయాలంటే అది చేయొచ్చురా, ఆలోచించు కొంచెం. తెలివి లేదే చేసినారా నేను? ఏం బ్రెయిన్ అన్న, నీ బ్రెయిన్ ముందు ఆ పీత బ్రెయిన్ కూడా పనిచేయదు అన్న. సరేగా నీకు వెళ్తాన్నాం. ఎట్లా అంటే ఏందన్న, ఆ రాజుగారికి సపోర్ట్ చేద్దా? అరే ఏందన్నా, సర్పంచ్ ఎలక్షన్లు వస్తాయి, ధూమ్ధాన్ చెయ్యాలి, ఆడిని సరిగ్గా గెలిపియాలి, ఎట్లా ఏం చేసి మన పార్టీ నుంచి మన పార్టీ పరువు నిలబెట్టాలి. సరే గానీ పోయి సర్వ లక్ష దేపో. ఎందుకురా? ఎందుకా? ఆ రాజుగారిని మరి మేము తిరగద్దా? నువ్వు వస్తావా? తిరగవు కదా, మేము తిరగాలి. దారిన పోంగా లంగా కలుతాడు, దొంగ కలుతాడు, మంచోడు కలుతాడు, చెద్దోడు కలుతాడు, వాళ్ళందరినీ మనం సమానంగా చూసుకోవాలి. నువ్వు పైసల గురించి ఆలోచించకన్నా నువ్వు ఇల్లు అమ్ముతావా, జాగ అమ్ముతావా, ఇంకేమన్నా అమ్ము. మనం ఈసారి పైసలు ఖర్చు పెట్టాలి, ఆ రాజుగారిని గెలిపించాలి, మన పార్టీ పరువును నిలబెట్టాలి. రాజకీయం అంటేనే రంగుల రత్నం లాంటి, ఎంత తిప్పితే అంత ఫాలోవర్స్ పెరుగుతారు మనకు. నువ్వు పోయి పైసలు లేపో, మేము పోయి ఆనెంబడి తిరుగుతాం. బాబుడా చెప్పను, పోయి బజారం మొదలు పెట్టాలి, పో పైసలు తెప్పో. రెండు లచ్చలదే చెరో లచ్చ, చెరో లచ్చ. ఇవరా శీను, అరే మీరు 2 లక్షలు అడిగినరు, నేను 3 లక్షలు కలిపి 5 లక్షలు ఇస్తానా. జాగ్రత్త ఖర్చు పెట్టుర్రి, మనమే గెలవాలి. సరేనా? సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా. ఈసారి పార్టీ మనదే గెలుస్తుంది, పార్టీ పరువు మేము నిలబెడతాం. జాగ్రత్త ఖర్చు పెట్టుకుంటాం, ఆ రాజధాని ఎంబడి తిరుగుతాం. అలా లాజ్ చేయకురి. నమ్మకంతో చెప్తాను. ఏమైందిరా, ఏమి కూడా పోతారా? ఎడికి రాజా పాటిగా.